Hello guys, welcome back to a new video Minecraft Cobblemon series episode number 22. And finally gaithe mana real and manchur lag speech aithe ready ga unnai evolve gaithe naakaithe chaala time pattindi guys chudandi peach and real and manchur lag aithe evolve gaithe ready ga unnai naithe ipra evolve ya koncham aithe time teeskuna evolve cheyanikaithe chinna aithe meekaithe konni chupiyali chaala changes aithe arigine kada mana valla kotta gaithe అండ్ రియల్లోనే ఇవి అయితే ఇవాల్వ్ అయ్యానికి నాకు చాలా టైం పట్టింది ఎందుకంటే నాకు వాటి లాస్ట్ టైం మనం కొన్ని వీడియోస్ చేసాం కదా వీటి మీద ఇవాల్వ్ చేద్దామని చెప్పేసి తిప్పించుకున్నాం కదా వెనకైతే అప్పుడైతే ఆల్మోస్ట్ మనకైతే ఎంతుండే 105 అనుకుంటా వాటి ఫ్రెండ్షిప్ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసాం అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాకు ఒక 60 పట్టింది అబ్బా 60 అంటే 160 లెవెల్ వరకు ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంక్రీజ్ చేసాం దానికి నాకు 2 hours పట్టింది ఇక మనం మినిమమ్ ఒకటేసారి పెంచాలంటే మినిమం అయితే మనకు 4 hours అట్లా పడుతుంది ఫ్రెండ్షిప్ లెవెల్తో ఇవాల్వ్ చేయాలంటే ఇది కొంచెం కష్టంగా ఉందబ్బా ఎందుకంటే కాబుల్మోన్ కూడా కొంచెము మరీ అంత కాకుండా కొంచెం ఫాస్ట్గా ఒక 1 hour అట్లా ఇస్తే బెస్ట్ మరీ 4 hours అంటే దారుణం కదా ఒకసారి అయితే మీకు ఫ్రెండ్షిప్ లెవెల్ అయితే చూపిస్తా 160 చూసారు రెడ్ అయిపోయింది అంతకుముందుకి ఎల్లో ఉండే మీకు చూపిస్తాను అండి దీన్ని చూడండి మిస్టర్ మైంది ఎల్లో ఉంది మనకు ఓకే అయితే మాత్రం రెడ్ అయిపోయింది ఫుల్ ఫ్రెండ్షిప్ లెవెల్ మన 160 కన్నా పెరగట్లే ఇక నేను ట్రై చేసి చూసా పెరగట్లే అస్సలు పెరగట్లే ఇంకా 160 దాటాక కూడా నేను తిరిగి చూసా ఛాన్స్ చెప్పే ఒక 10 మినిట్స్ ట్రై చేసి చూసా పెరుగుతుంది పెరగదని పెరగట్లేదు ఇక మళ్ళీ అంతే ఆడికే స్టాప్ ఇక ఒక్కసారి రెడ్ అయినా అంటే ఆర్ట్ సింబల్స్ పెరగట్లేదు చూడండి ఇది 160 160 160 2 hours పట్టింది కదా నాకైతే ఈ 2 hours అయితే మనం ఇక్కడనే తిరగలే నేనైతే జర్నీ మ్యాపే ఈ మ్యాప్ అయితే వేసుకున్నాం మళ్ళీ మ్యాప్ వేసుకొని మొత్తం అయితే నేను వరల్డ్ మొత్తము తిరుక్కుంటూనే ఉన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే ఉన్నా వీటితోనైతే ఇంకేమైనా కొత్త పోకెమాన్ అవుపిస్తాయేమో ఇంకేమైనా మంచి ప్లేసెస్ ఏమైనా అవుపిస్తే పట్టుకోవచ్చు అని చూడండి మీకు అయితే చూపిస్తా ఎక్కడెక్కడ తిరిగినో అక్కడ అయితే ఇట్లా అవుపిస్తుంది మన మళ్ళీ మ్యాప్ వేసినాం కాబట్టి మళ్ళీ కొత్తగా వచ్చింది నేనైతే ఇక్కడికి వెళ్ళా అండ్ ఇదైతే తెలిసే ఉంటుంది చాలా విలేజెస్ అయితే అవుపించాను నాకు మన కాబుల్మోన్ ఫస్ట్ నుంచి చాట్ ఫాలో అయ్యేలాకైతే తెలుస్తుంది ఇదైతే మన ఫస్ట్ విలేజ్ ఇది బాగాలేదని చెప్పేసి వీడికి వచ్చినాం మనము అండ్ ఇది ఫస్ట్ విలేజ్ ఇది సెకండ్ విలేజ్ అండ్ ఇది ఇది థర్డ్ విలేజ్ ఇది 4th one అండ్ ఇది 5th ఇది 6th one అండ్ 7 విలేజెస్ అవుపించినాయి నాకు ఇది ఎక్స్ప్లోర్లా వాటిని ఇది అంతా వేసుకొని తిరిగిన నేనైతే అండ్ ఇటు వెళ్ళా ఇటు అయితే ఇక్కడ ఇది మన పాత విలేజ్ అని ఇక్కడికి అయితే వెళ్ళా లోడ్ అవుతుందని అండ్ ఇటు వెళ్ళాను ఇటు డార్క్ ఫారెస్ట్లో వెళ్ళాను అండ్ స్ట్రేట్ ఇలా 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 వెళ్ళేసి ఫైనల్గా ఇక్కడ ఇక్కడ ఫినిష్ అయింది అబ్బా నా జర్నీ ఇక్కడ ఫైనల్గా 3 ఒకటోసారి ఇవాళ రెడీ అయిపోయినాయి ఫస్ట్ అయితే మంచూర్లాక్స్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పికచు తర్వాత రియలు లాస్ట్ ఇదే ఇక ఇక్కడికి ఎండ్ అయిపోయింది అండ్ 7 విలేజెస్లో నాకు మళ్ళీ షిప్ దొరికింది అబ్బా షిప్కి అయితే వెళ్ళైతే కొన్ని వాళ్ళ ఐటమ్స్ ఉన్నాయి నేను తీసుకోలే వీడియోలోనే తీద్దామని చెప్పేసి వెళ్ళైతే తీసుకున్నాం టెలిపోర్ట్ అయితే అయిపోదాము మనము షిప్ ఇక్కడ ఉన్నది కదా కాకపోతే మీరు మాత్రం ఒకవేళ పోకెమాన్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటర్ వస్తాయి కదా వాటర్లో దాటేటప్పుడు ఫాస్ట్గా దాటాలి మీరు అయితే అవి అయితే అలా మునిగిపోయి చనిపోతున్నాయి అంటే అయిపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చి హీల్ చేసుకొని పోవాలి అది కొంచెం అయితే నాకు డిస్టర్బ్గా అనిపించింది ఇక్కడ ఒక చెస్ట్ బాక్స్ ఉంది నేను వచ్చి చూసినప్పుడు ట్రెజర్ మ్యాప్ ఉందబ్బా ఇదైతే కావాలి పేపర్ అవసరం లేదు మనకు సరే తీసుకుందాం పేపర్ అయితే ఇవి చూడండి నేను తిరిగిన కాడ వచ్చిన ఐటమ్స్ ఇవి అయితే మొత్తం విలేజ్లలో కొన్ని అయితే ఇంపార్టెంట్ కలెక్ట్ చేసుకున్నా మనం పేపర్ ఫస్ట్ టైం తీసుకున్నాడు ఆయన మన దగ్గర పేపరే లేదు అసలు షుగర్ కేనే లేదు ఇక పేపర్ ఎక్కడికెళ్ళి అసలు లేండి మీదికి ఎగ్గుదాం ఈడ కూడా ఒక చెస్ట్ బాక్స్ చూసిన ఇదైతే నేనే బ్రేక్ చేసిన లేండి ఆల్రెడీ చూసా కాకపోతే తీసుకోలేదు నేను ఇళ్ళకి వెళ్ళి డైమండ్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఒక డైమండ్ లేదు ప్రస్తుతానికి అన్నీ వాడేసాం కదా ఒక పోగి బాల్స్కి ఐరన్ బాగానే ఉన్నాయి ఇవి కూడా తీసేసుకుంటే అయిపోతుంది కమాన్ 11 స్లీప్ వేసి మళ్ళీ మనకైతే వెళ్తాం ఈ పోకెమాన్లు అయితే ఇక్కడ అయితే ఇవాల్వ్ అయ్యాయి గైస్ నేనైతే సపరేట్గా ఒక ప్లేస్కి అయితే వెళ్దాము నాకైతే ఒక విలేజ్ వచ్చేది నచ్చింది ఊకి ఈ విలేజ్లోనే ఇవాల్వ్ చేస్తున్నాం కదా ఇప్పుడైతే మనం ఒక విలేజ్లో ఇవాల్వ్ అయితే చేద్దాము నాకు నచ్చిన ప్లేస్ అయితే ఇదా కన్ఫ్యూజ్ అవుతున్నా ఇదే అనుకు యా ఇది ఇక్కడ రూయిన్ పోర్టల్ ఉంది ఒకటి వామో డ్యామేజ్ పడ్డది గట్టిన పడ్డది నాకు ఓకే నార్మల్గా పడ్డది వాడు నాట్ ఏమో పడ్డది లేండి ఓకే టెలిపోర్ట్ అవుతే ఇదే కొంచెం డ్యామేజ్ అవి పడతా ఉండదు చూసుకోవాలి ఇదేనా మనం వచ్చిన విలేజు ఓకే ఇదే అనుకుంటా కొంచెం ప్లెయిన్ కదా ఇదైతే బాగా నచ్చింది నాకు ఇక్కడ బిల్స్ అయితే చాలా వేయచ్చు
మేబీ నేనైతే ఫ్యూచర్లో షిఫ్ట్ అయితే షిఫ్ట్ కావచ్చు ఈ సీడ్కి అయితే ఈ ప్లేస్కి చూస్తా. ఓకే ఇక ఇప్పుడైతే ఇవాల్వ్ అయితే చేసేద్దాం, లేట్ చేయకుండా రియల్ బయటికి రామను. ఇప్పుడు రియల్ అయితే చేంజ్ అయిపోతాం మంచూర్ ర్యాక్స్, దీనికోసం నేను చాలా పెట్టాను రియల్ మంచూర్ ర్యాక్స్ ఈ మూడు ఫేవరెట్ అబ్బా నాకైతే, ఎందుకంటే వీటిని చూడాలని ఉంది నాకు ఎలా ఇవాల్వ్ అయితే ఎలా ఉంటాయని. ఇంతవరకు అయితే నేను అయితే చూడలేదు వీటిని అయితే, సరే అయితే చూద్దాము. ఫస్ట్ రియల్ ఉండి చేద్దామా పీచు చేద్దాం గైస్. ఓకే పీచు అయితే పికచుకే మారుద్ది కదా. ఇవాల్వ్ గైస్ ఫైనలీ ఇవాల్వ్ అవుతుంది, దీనికి నానా తంటాలు పడ్డా. దీనికి అయితే లైక్ చేసుకోండి గైస్ పక్కా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోండి. ఆయన కొత్త చూస్తున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇంకా పక్కా లైక్ అయితే చేసుకోండి ఎందుకంటే చాలా టైం పట్టింది. అండ్ ఇది మీకోసమే చేస్తున్న ఈ వీడియో అయితే, ఇవాల్వ్ చేయి ఇవాల్వ్ చేయని కామెంట్ల మీద కామెంట్లు వస్తున్నాయి. ఓకే ఇవాల్వ్ అయితే చేసేస్తున్నా ఫైనలీ పికచు. ఓ పికచుకి అయితే మారిపోయిందబ్బా ఇది, ఎంత ఉండేది ఇంత అయిందబ్బా. అండ్ దీని పని తర్వాత చూద్దాం, దాని మీద ఇంకోటి కూడా ఉంది. అండ్ ఇప్పుడైతే మంచూర్ ర్యాక్స్, మంచూర్ ర్యాక్స్ ఇది చాలా పెద్దగా ఉంటుంది కదా మంచూర్ ర్యాక్స్, ఇది ఎప్పుడు చూసినా తిండి నిడిదపోతూనే ఉంటుంది. స్నోర్ ర్యాక్స్ ఇప్పుడైతే స్నోర్ ర్యాక్సా గైస్, ఇదైతే స్నోర్ ర్యాక్స్ అయితే ఇవాళ చూస్తున్నా. ఊర్రి నాయన్నో ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, బెలూన్ టైప్ ఉందబ్బా ఇది. ఊర్రి నాయను దీని పవర్ చూడాలి మన పవర్లు అయితే ఇద్దాం దాన్ని. ఇప్పుడైతే రియల్ ఓకే దీని బయట పిలిచినా నువ్వు లోపల బయటనే ఉండు లోపల రాకు. ఓకే ఇప్పుడైతే రియలు రియలు అయితే చూద్దాం. వావ్ క్రేజీ ఉందబ్బా లుగయారో మాత్రం. ఇప్పుడు దీన్ని చూడండి అబ్బా బీట్ చేయండి. అప్పట్లో అయితే చాలా వీక్ ఉండేది మనకైతే, చిన్న చిన్న పోకిమన్స్ దగ్గర కూడా ఓడిపోయేది. దీని లెవెల్ కూడా కొంచెం తక్కువనే ఉండే కదా. ఇప్పుడు చూడండి దీని పవర్స్ అల్టిమేట్ అబ్బా. ఫస్ట్ అయితే లుకియారో అయితే చూద్దాము పవర్స్ అయితే ఏమేమి ఏమైనా కొత్తగా వచ్చినాయా చూద్దాము. కొత్తగా అంటే ఏమొచ్చా ఇలా బోన్ రష్ ఉంటుందబ్బా, బోన్ రష్ ఉందా మన దగ్గర, ఇలా పవరప్ పంచ్ ఉందబ్బా, బోన్ రష్ కూడా ఉంది. యా నేను అన్నట్టు బోన్ రష్ ఉంది. ఈ పవరప్ పంచ్ అయితే దేన్ని షిఫ్ట్ చేద్దాము మన దగ్గర, దానికన్నా తక్కువ ఇది ఉందబ్బా. పవరప్ పంచ్ అయితే దీని ప్లేస్లో పెట్టేద్దాము. ఓకే అది మారిందా, సరిపోయింది పో. దాని ప్లేస్ లేదుండే ఒక్క నిమిషం, ఏది ఉండబ్బా నేను చూడలే. ఇది అనుకుంటా ఇదా లేకపోతే ఇదా, లేదు హయ్యెస్ట్ ఉందంటే మేబీ ఇదే ఉండే ఉంటుంది ఏమో చూద్దాం. లేదు రికార్డింగ్లో తెలుస్తుంది కదా నాకైతే మళ్ళీ ఎడిటింగ్లో. ఓకే ఇప్పుడైతే ఇది ఇక్కడ పవర్ అప్ పంచ్ అండ్ బోన్ రష్ కూడా ఉంది. బోన్ రష్ వద్దులేండి, ఇంత ఇవే కొంచెం పవర్ఫుల్ ఉన్నట్టున్నాయి దానికన్నా. అండ్ పీచు 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 అంటున్నా పికచు కదా, అలవాటు అయిపోయింది అబ్బా దాన్ని పిలిచి పిలిచి. దీనికి ఏమైనా వచ్చా, దీనికి కొత్తగా ఏమొచ్చాయి, థండర్ వేవ్ ఉన్నది, ఇది ఎలక్ట్రిక్ బాల్ అయ్యే కొత్తగా వచ్చింది అబ్బా ఇదైతే. కాకపోతే దీని అంత పవర్ అంత లేదు, ఉంచేద్దామా దీని బదులు ఇదే బెటర్ కదా ఎలక్ట్రిక్ బాల్. ఓకే ఇదేంది అబ్బా ఇవి మారుస్తున్నా నేను చూసుకోవాలి, రాంగ్ పెడుతున్నా. ఇక్కడ ఇక్కడ అయితే పవర్ఫుల్ వచ్చింది స్పార్క్ అట, ఇది కూడా బాగానే ఉంది. దీని అంత 100 and 30 65, ఇది 10 ఉంది, ఇదే బెస్ట్ అయితే స్పార్కే బెస్ట్ కదా దానికన్నా. వాల్ ట్యాకిల్ బా, వాల్ ట్యాకిల్ చూడండి అసలు, వాల్ ట్యాకిల్ బీభత్సంగా బా దాని పవర్. ఒక్క నిమిషము వాల్ ట్యాకిల్ ఆగండి, మనకు వాల్ ట్యాకిల్ బెస్ట్ కదా ఇది, ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బాల్ కన్నా వాల్ ట్యాకిల్ బెస్ట్ అబ్బా, ఎందుకంటే చాలా తక్కువ ఉంది చూడండి దీన్ని చూడండి. వాల్ ట్యాకిల్ అయితే పెట్టేస్తున్నాబ్బా ఇక, మీరు అయితే కామెంట్ చేయండి ఇంకా మీకైతే మీరు చెప్పింది పెడతా ఒకవేళ. నేను అయితే ప్రస్తుతానికి అయితే పెట్టేస్తున్నా, ఒకవేళ మీకు ఇంకా వేరే తెలిసినా ఉంటే చెప్పండి. ఈ రోలో వీటి సెక్షన్లో అయితే ఏది బెస్ట్ చెప్పండి. ఐరన్ టైల్ అబ్బా ఇది కదా అసలు నేను చూడలే, ఐరన్ టైల్ దీని బదులు ఐరన్ టైల్ పెడుతున్నా. ఐరన్ టైల్ కూడా పవర్ బాగానే ఉన్నది లేండి, ఒక మిడిల్లో తక్కువ ఉన్నది ఏం కాదు, అటాక్ అయితే పవర్ బాగానే ఉన్నది కదా. ఐరన్ టైల్ ఉండకపోతే ఎట్లా చెప్పండి పిగజుకి అయితే. ఓకే ఇప్పుడు మంచూర్ ర్యాక్స్, మంచూర్ స్నో ర్యాక్స్ కదా అల్లవాటు అయిపోయింది వీటి పేర్లు అయితే. ఓరి నాయన ఇన్ని పవర్స్ దీనికి చాలా ఉన్నాయి అప్పుడు చూడండి అసలు, ఆల్మోస్ట్ ఒక 30 to 25 అట్లా ఉంటాయి అనుకుంటుంది, దీనికి చాలా ఉన్నాయి. కాకపోతే అన్నీ ఏంది పవర్ ఎక్కువ ఏం లేవు, కాకపోతే అన్నీ -100 -100. మేబీ దీనికి అయితే లెవలప్ చేయాలనుకుంటుంది, ఇంకా లెవలప్ చేస్తే ఇవి పెరగచ్చు. ఒక్క నిమిషం ఇంకా రెస్టా, రెస్ట్ అంటే ఇది రెస్ట్ తీసుకుంటుందా లేకపోతే పక్క వాళ్ళని స్లీప్ అట్లా వేసేస్తుందా. దీని మరీ 0 ఉన్నదైతే పెట్టేద్దాము. ఓకే ఇదైతే పెడదాం అబ్బా దీనికి, ఇది అసలే పవర్ లేదు దీనికి. ఓకే అరే ఓకే ఇక్కడ ఇక్కడ రెస్ట్ 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 అంటే దీనికి పడుతుందా లేకపోతే పక్కదానికి పడుతుందేమో నాకైతే. బాడీ స్లామ్ ఇదైతే పెట్టాలి,
రెస్ట్ ఓకే. బాడీ స్లాంప్ అయితే 80 అంటే ఇది పెట్టచ్చు అబ్బా, ఇది దీనికి పెట్టచ్చు. బాడీ స్లాంప్ అంటే అతికిపోవాల్సిందే ఇక, మీద దొరుకుతుంది. యానిమేషన్స్ ఎప్పుడు తీసుకొస్తాడు ఒక కాబుల్ మోన్ అయితే బాడీ స్లాంప్ ఇది ఓకే. సెట్ అబ్బా వీటి పవర్స్ అయితే. ఇప్పుడైతే కొంచెం అయితే బ్యాటరీ చేద్దామా. ఈ రెయిన్ ఒకటబ్బా ఆడైతే బాగుండు. స్లీప్ అన్న వేస్తాము ఈ రెయిన్బోవు. ఫస్ట్ అయితే మీరైతే లోపలికి రండి. పికచ్చు పికచ్చుతో అయితే పని ఉన్నది మనకు. దీని అయితే మీద ఎక్కించుకున్నాం అబ్బా. పీచు కూడా ఎక్కుద్ది కాబట్టి దీని అయితే ఫస్ట్ టైం కదా మనం ఎక్కించుకున్నాడు. యా ఎక్కిందబ్బా ఒకసారి చూద్దాము. యా ఫైన్ ఎట్లా కూకుంది చూడండి, అది క్యూట్గా కూకుందబ్బా మీద అయితే క్రేజీ పోండి. ఓకే ఇప్పుడైతే వీటిని అయితే లోపలికి వెళ్తామా. ఏం కదలేండి డైరెక్ట్ మనతో వస్తాయి కదా. ఓకే దేని మీద ఫైట్, ఓకే దీని మీద అయితే ఫైట్ చేద్దాము. దేనితో స్నోర్ మంచి స్నోర్లాక్స్తో అయితే వేద్దాము. ఓకే స్నోర్లాక్స్ ఫైట్ అదంత దూరంలో ఉన్నది. ఏంది ఇదేమో ఇక్కడ ఉన్నది, అదేమో అక్కడ ఉన్నది ఫైట్. ఓకే కొంచెం అయితే యాంగిల్ మారుదామా అండి. నీట్ ఉంటా ఓకే ఎగిరి దుంపితే యానిమేషన్ ఉంటాయి పోబ్బా. దీన్ని బాడీ స్లాంప్ చూడాల్సింది, బాడీ స్లాంప్. ఓకే చూద్దాము ఏమన్నా డ్యామేజ్ తీసిందా. అయ్యో 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 వెళ్ళిపోయిందబ్బా ఒక్కడసారి అయిపోయింది దాని పని. ఓకే మేబీ దాని 25 కదా, కొంచెం హైయెస్ట్ లెవెల్ ఏదైనా దొరికితే చూద్దామా అండి. ఇది ఒక 30, ఓకే 30 ఉందా అబ్బా దీని లెవెల్ అయితే. ఫైట్ రెస్ట్ చూద్దాం, రెస్ట్ నాకు అర్థం కాలేదు అయితే. ఓకే రెస్ట్ అయితే యూజ్ చేసా. ఓ రెస్ట్ అంటే దీనికి హెల్త్ ఇంక్రీజ్ అవుతుందబ్బా చూడండి. తక్కువ ఉండే మన దగ్గర హెల్త్ ఇంక్రీజ్ అయింది. ఒక బాడీ స్లాంప్ మళ్ళీ ఒకసారి. మన పవర్ అయితే పోయింది కదా ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో అయితే. ఇప్పుడైతే మళ్ళీ రెస్ట్ యూజ్ చేస్తున్నా. అదేంది ఇప్పుడు తక్కువైంది, మళ్ళీ రెస్ట్ యూజ్ చేస్తే పెరగాలి. ఇంతకుముందు పెరిగిందబ్బా రెస్ట్ యూజ్ చేసినప్పుడు. మళ్ళీ ఒకసారి అయితే రెస్ట్ అయితే యూజ్ చేద్దాం ఫాస్ట్. ఓకే పెరిగిందబ్బా మళ్ళీ పెరిగింది, క్రేజీ ఉంది. ఇదైతే నాకు నచ్చిందబ్బా. వేరే పోకెమాన్ల మీద అయితే గట్టిగా వాడచ్చు దీని బాడీ స్లాంప్. దీని మీద అయితే పనిచేస్తలేదు, దీనికైతే డ్యామేజ్ పడతలేదు. మనకైతే హీల్ అవుతుంది కానీ బయట పడతలేదు అబ్బా, డ్యామేజ్ అయితే పడతలేదు దానికి. ఓకే దానికైతే ఏం కావట్లేదు, కాకపోతే మనకైతే హీలింగ్ పవర్ అయితే గట్టిగా ఉంది దీనికి. ఓకే ఇప్పుడైతే రియలును అయితే దీని ఏంది క్యాచ్ అనొస్తా నేను. షిఫ్ట్ రియలు రియలు అలవాటు అయిపోయింది అబ్బా. లూకియార్ ఉబ్బా దీని రియలు అని పిలుస్తాబ్బా నాకు అలవాటు అయిపోయింది. లూ దాన్ని పడాల్సిన డ్యామేజ్ దీనికి పడ్డది. ఓకే బోన్ రష్ పవర్ అప్ పంచ్ యూజ్ చేద్దాం. పవర్ అప్ పంచ్ అయిపోయింది అబ్బా లూకియార్, ఎందుకంటే చాలా తక్కువ ఉంది మన దగ్గర అయితే హెల్త్. ఒకసారి అయితే మన బేస్కి అయితే వెళ్ళేసి స్లీప్ వేసి పికచ్చుని అయితే నేను అయితే రైచుకి అయితే ఇవాల్వ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మన దగ్గర అయితే ఆల్రెడీ ఇంకొక పోకి ఆల్రెడీ చెప్పాను మీకైతే లాస్ట్ ఎపిసోడ్ ఎక్కాను. మనకైతే అంతకుముందుకి దొరికింది కదా, తర్వాత మళ్ళీ నేను ఆఫ్లైన్ ఆడేటప్పుడు అయితే ఒప్పించింది పట్టుకున్నట్లే. ర్యాండమ్గా మా ఇసరేస బాల్ దొరికింది అన్న దొరికింది. ఒకవేళ దీన్ని పీచుకి రైచుకి అయితే ఇవాల్వ్ చేసాను అనుకో, ఇది మళ్ళీ పీచు పికచ్చుకి అయితే ఇవాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెండ్షిప్ లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసి చెప్పండి ఈ పోకెమాన్ పికచ్చుని అయితే రైచుకి ఇవాల్వ్ చేయాలన్నా వద్దనేది అయితే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన దగ్గర అయితే థండర్ స్టోర్ ఉన్నది, ఈజీగా చేసేయచ్చు. చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి పికచ్చుని ఇవాల్వ్ చేయాలో లేదో వద్దా అనేది అంటే. అండ్ ఈ మూడు పోకెమాన్లలో మీకు ఏ పోకెమాన్ ఇష్టమో ఏది ఇష్టమో మీకు అయితే అదైతే కామెంట్ సెక్షన్లో అయితే అది కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఈ వీడియో ఇంతగా, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ టాటా బై బాయ్.